ఐదు రాష్ట్రాలు మావే తెలంగాణలో పరిస్థితి మరింత సానుకూలం జమిలీ ఎన్నికలు రాజ్యాంగానికి అవమానం ఇండియా పేరు మార్పుతో ఒరిగేదేముంది ఈసీలో జోక్యం స్వయం ప్రతిపత్తికి విఘాతం కాశ్మీర్ అట్టుడుకుతోంది చైనా చొరబడుతోంది అయినా మోదీ ప్రగల్భాలు పలుకుతున్నారు విదేశాల్లో గొప్పలు మణిపూర్లో వెళ్ళే తీరిక లేదు పార్లమెంట్ భేటీలో తొమ్మిది అంశాలపై చర్చించాలని సోనియా లేఖ రాస్తే ఇప్పటికీ సమాధానం రాలేదు సనాతన ధర్మం గొడవలోకి కాంగ్రెస్ను లాగద్దు సీట్ల సర్దుబాట్లను సాధ్యమైనంత త్వరగా తేలుస్తా కాంగ్రెస్ నేతలు చిదంబరం జైరామ్ వ్యాఖ్యలు పరిశీలనలో భారత్ జోడో యాత్ర టూ పాయింట్ జీరో ఈసారి ఈస్ట్ టు వెస్ట్ సిడబ్ల్యూసిలో సూచనలు సో నిజంగానే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఏమంటారు ఒకప్పుడు రాహుల్ గాంధీ అంటే ఒక చిన్న చిన్న తత్వం అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ లేని వ్యక్తిగా ప్రతి ఒక్కరు చూసారు కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారో అప్పటి నుంచి మార్పు అనేది మొదలైంది సో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీలో కూడా మార్పు వచ్చింది అండ్ రా భారత్ జోడో యాత్ర ద్వారా కూడా కాంగ్రెస్లో మంచి బేస్ వచ్చిందని చెప్పుకోవాలి సో అందుకే ఆ భారత జోడో యాత్ర సక్సెస్ అయింది కాబట్టి సో మళ్ళీ రాహుల్ గాంధీ మళ్ళీ మరొకసారి భారత జోడో యాత్ర టూ మొదలు పెట్టాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే ఈసారి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు వచ్చేటట్టు రూట్ మ్యాప్ రూపకల్పన తీర్చిదిద్దాలనుకుంటున్నారు సో నేను సిడబ్ల్యూసీలో సో మొత్తం ఇవన్నీ కూడా అండ్ ఇప్పుడు జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు చాలా కీలకమైనవి సో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణకు రావడం జరిగిందనమాట సో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు మొత్తం కూడా అంటే ఐదు రాష్ట్రాలు కూడా మొత్తం మావే ఐదు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ జెండా పాతబోతుందని చెప్పి నిన్న చిదంబరం అండ్ అలాగే శ్రీరామ్ జయరామ్ సారీ జై శ్రీ జైరామ్ గారు చెప్పడం జరిగింది సిడబ్ల్యూసి ప్లస్ మీట్లో అలాగే మరిన్ని వివరాలు కూడా మనం ఒకసారి చూద్దాము సభలు సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేయగానే సరిపోదు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తేనే ప్రయోజనం ఉంటుంది కర్ణాటకలో పార్టీ శ్రేణులు ఆరు నెలల పాటు శ్రమించి హామీలను ప్రజల వద్దకు తీసుకెళ్లడం వల్లే అక్కడ అధికారంలోకి రావడం సాధ్యమైంది ఇక్కడ అలాగే చేయాలి సిడబ్ల్యూసి సమావేశంలో రాహుల్ గాంధీ అండ్ నేనంతా హడావుడి మొత్తం సోనియా రాగానే అందరు కూడా ఆ జై సోనియా అని చెప్పి నినాదాలు చేయడం జరిగిందంట ఎయిర్పోర్ట్ అంతా కూడా ఒక ఒకే దేశం ఒక దేశం ఒకేసారి ఎన్నిక ప్రతిపాదన సమైక్య స్ఫూర్తిపై దాడే ప్రధాని సమైక్య నిర్మాణాన్ని దెబ్బతీశారు కుల గణన చేయాలి రిజర్వేషన్లు పెంచాలి ప్రత్యేక భేటీలో మహిళా బిల్లు ఆమోదించాలి అదానికి లబ్ధిపై జేపీసీతో విచారణ జరపాలి బీజేపీ విభజన రాజకీయాల నుంచి విముక్తి కోసం ఇండియాను గెలిపించాలి పద్నాలుగు అంశాలతో సిడబ్ల్యూసి తీర్మానాలు ఇండియా కూటమితో బీజేపీలో భయం అందుకే విపక్షాలపై ప్రతీకార చర్యలు సవాళ్ల మధ్య దేశం ప్రమాదంలో ఆర్థికం అన్ని అంశాల్లో మోదీ సర్కార్ విఫలం ప్రజల గొంతుకగా కాంగ్రెస్ అంటున్న మల్లికార్జున ఖర్గే ఎస్ ఇంకా సోని అమ్మ మాట్లాడాలి అంటే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే అండ్ ముఖ్యంగా తను అసలు తెలంగాణ ఇవ్వడానికి కారణం ఏంటి తెలంగాణ ఎందుకు ఇచ్చింది ఇచ్చినవన్నీ కూడా ఇప్పుడు నెరవేరయా లేవా అనే దాంతో మొదలుకొని ఇప్పుడు మళ్ళా తెలంగాణను రీకన్స్ట్రక్ట్ చేసే పదైన తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ చేయబోయే తెలంగాణ ఏంటి ఆరు డిక్లరేషన్స్ ఏంటి దేంతో మొదలు పెడతారు సో ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మరి సోనియమ్మ ఈరోజు మాట్లాడబోతున్నారనమాట అండ్ అదే రకంగా ఇప్పుడు ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ మీద దాదాపు మూడు వందల మంది కూర్చోవచ్చాట అంత పెద్ద స్టేజ్ అండ్ మిడిల్ స్టేజ్ వచ్చేసి మూడు వందల మంది కూర్చోవచ్చు అటుపక్క ఏ నాయకులు ఇటుపక్క రాష్ట్ర నాయకులు సో మొత్తం మూడు స్టేజ్లు వేస్తున్నారు అండ్ ఇంకో దగ్గర ఏమో కళాకారుల స్టేజ్ వేస్తున్నారు అనమాట సో మొత్తం ఎక్కడ ఒక బాక్స్ బాక్స్కి ఎల్ఈడి స్క్రీన్స్ అయితేనేమి లేకపోతే చాలా పెద్ద ఒక ఈవెంట్ లాగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఏవైతే ఎక్కడైతే సభ జరుగుతుందో ఆ సభ ప్రాంగణం అంతా కూడా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి సభ నిర్వహించుకోవడానికి ఇవ్వడం జరిగిందంట సో వాళ్ళ పంటకి తగ్గ నష్టపరిహారం కూడా కాంగ్రెస్ పార్టీ చెల్లించి మరి ఆ సభ ప్రాంగణం అనేది మరి తీసుకొని మరి అక్కడ అంతా కూడా సభ ఏర్పాట్లు చేసుకుంటుందని కూడా నిన్న అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట ఎస్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన తుమ్మర నాగేశ్వరరావు కాంగ్రెస్ సిక్కర్స్ ఆరు గ్యారంటీలను ప్రకటించనున్న సోనియా అందరి చూపు విజయభేరి బహిరంగ సభపైనే రంగారెడ్డి జిల్లాకు కూడా నేడు కాంగ్రెస్ సభ ఎన్నికల సమరశంకం పూరించనున్న హస్తం పార్టీ ఏర్పాట్లు పూర్తి పది లక్షల మందితో నిర్వహణ లక్ష్యం పాల్గొనున్న అగ్రనేతలు ఖర్గే రాహుల్ ప్రియాంక సభ అనంతరం నియోజకవర్గాలకు జాతీయ నేతలు ఆరు గ్యారంటీల కార్డులు ప్రజలకు పంపిణీ తెలంగాణ విమోచన దినోత్సవం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ అత్యంత కీలక ఎన్నికలను ముంగిట రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో ఆదివారం తలపెట్టిన విజయభేరి బహిరంగ సభపై అందరి దృష్టి నెలకొంది పది లక్షల మంది సమీకరణతో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు సన్నాహాలు చేసిన ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా ప్రసంగమే హైలైట్ కానుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి అత్యంత ముఖ్యమైన ఆరు గ్యారంటీలను ఆమె ప్రకటించనున్నారు ఆ అండ్ అలాగే ఆరు గ్యారంటీలు ఏంటి అనేది మాత్రం ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే అది ఖచ్చితంగా సోనియం అనే చెప్పాలి అని చెప్పి